మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. దీనినే దేవసేన ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు ఎవరైనా సరే ఇప్పుడు చెప్పే చిన్న చిన్న పనులు చేస్తే జీవితంలో అదృష్టవంతులు అవుతారు, త్వరలోనే ధనవంతులుగా మారిపోతారు, మీకున్న దరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. తొలి ఏకాదశి రోజు ఎవరైనా సరే దగ్గరలోని వైష్ణవాలయాలకు వెళ్ళాలి, అంటే శ్రీరాముని ఆలయం, శ్రీకృష్ణుని ఆలయం, వెంకటేశ్వర స్వామివారి ఆలయం, ఇలా విష్ణు సంబంధమైన ఆలయాలకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ప్రత్యేకించి ఆడవారు విష్ణు ఆలయానికి వెళ్ళి రంగురంగులతో స్వస్తిక్ ముగ్గును వేయండి. తొలి ఏకాదశి రోజు ఏ స్త్రీ అయితే విష్ణుమూర్తిని దర్శించుకుని గుడిలో స్వస్తిక్ ముగ్గు వేస్తుందో వారి ఇంట్లో అందరికీ అష్టైశ్వర్యాలు కలుగుతాయి, ధనప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా ఈ తొలి ఏకాదశి రోజు నా గోవును పూజిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ముందుగా గోవుకు నమస్కారం చేసుకుని గోవు తోకకు పసుపు కుంకుమలను రాసి గోవుకు ప్రదక్షిణలు చేసి గోవుకు ఆహారం తినిపించండి. తొలి ఏకాదశి రోజు గోవుకు ప్రదక్షిణలు చేసి ఆహారం తినిపించినా కూడా గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి, సకల సంపదలు కలుగుతాయి. అలాగే స్త్రీలు గోశాలకు వెళ్ళి గోశాలలో ఈ రోజున బియ్యం పిండితో పద్మం ముగ్గులు వేయాలి. గోశాలలు మాకు దగ్గరలో లేవు అంటే కనీసం మీ ఇంటి దగ్గర అయినా బియ్యం పిండితో పద్మం ముగ్గును వేయండి. ఆ తర్వాత విష్ణువును పూజ గదిలో పూజించుకుని ఆ తర్వాత ఎవరైనా బ్రాహ్మణులకు గొడుగు కానీ పాదరక్షలు కానీ దానం ఇవ్వండి. ఇలా దానం చేస్తే త్వరలోనే మీకు ఉన్న దారిద్ర బాధలన్నీ తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇలా ఎవరైతే ఈ చిన్న చిన్న పనులను తొలి ఏకాదశి రోజున చేస్తారో వారికి ఖచ్చితంగా లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది, ధనవంతులుగా జీవిస్తారు. మరి మీరు కూడా తొలి ఏకాదశి రోజున ఈ పరిష్కారాలను చేసి సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.